మహానందేశ్వర స్వామి వారి క్షేత్రంలో ఈ విహేమలంబీ నామ సంవత్సర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజు ఉదయం నుండి ఆలయ కార్యనిర్వహణాధికారిగా ఉన్నటువంటి చెంచు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవంలో భాగంగా ఉదయం గణపతి పూజ పుణ్యాహవాదం చేసిన అనంతరం సాయంత్రం ఈ యొక్క స్వామివారికి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవానికి మనకి భూలోకంలో ఉండేటువంటి ప్రజలే కాకుండా ఆకాశంలో ఉండేటువంటి సకల దేవతల్ని కూడా ఆహ్వానించేదానికి సూచికంగా ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం ఇప్పుడు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క స్వామివారి వాహనమైనటువంటి వృషభం నందీశ్వరుడు ఆ ధ్వజము పైకి ఎక్కి ఆయన నాలుగు వేదాలని తన పాదాలుగా స్వీకరించి పైన ఉన్నటువంటి సకల దేవతల్ని కూడా తన యొక్క ధర్మ మూర్తి స్వరూపంగా అందరినీ కూడా ఆహ్వానించడం, మనం చేసేటువంటి ఈ ఉత్సవానికి సకల దేవతలు కూడా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని చూసి తద్వారా స్వామివారి దర్శనానికి ఎవరైతే భక్తాదులు వస్తారో వారందరికీ కూడా శుభాలు సర్వవిధమైనటువంటి సర్వమంగళాలు ప్రార్థించే విధంగా అందరినీ కూడా ఆశించి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమం నుంచి ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. కావున భక్తాదులందరూ కూడా మహానంది క్షేత్రానికి అశేషంగా తరలి వచ్చి ప్రత్యక్షంగా చూసి ఆ యొక్క శివకటాక్షాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. హాయ్ వ్యూయర్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి.